हेलो एवरीवन, वेलकम टू ए टू जेड कॉम्पिटिटिव वर्ल्ड। मनम एपीपीएससी एंडोमेंट ऑफिसर्स ग्रेड 3 की संबंधी पेपर 2 लो प्रैक्टिस बिट्स नी चूद्दाम। भविष्य पुराण में चेप्पबड़ी नेटिकी आचरिंचबड़े व्रतम एदी? श्री सत्यनारायण स्वामी व्रतम। सुमेरु पर्वतंपै नित्यं निवसिंचे भगवंतुडु एवरु? ब्रह्मदेवुडु। జరాసంధుని శరీరాన్ని రెండు ముక్కలుగా చేల్చమని శ్రీకృష్ణుడు ఎవరికి సూచించడం జరిగింది? భీమునికి సూచించడం జరిగింది. తన సంతతి తిరిగి అమరావతిలో సుఖించేలా చూడమని విష్ణువుని ప్రార్థించినది ఎవరు? అదితి, దేవమాత అదితి. నరసింహ అవతారంలో మహావిష్ణువు ఎవరిని సంహరించాడు? హిరణ్యకశిపుని సంహరించాడు. మధురానగరంలో ధనుస్సాలలో ధనుస్సును చెరుకుగడవలే విరిచినది ఎవరు? శ్రీకృష్ణుడు విరచడం జరిగింది. గరుడ పురాణంలో ప్రధానంగా ఏ అంశాల గురించి చెప్పడం జరిగింది? పితృకర్మకాండల గురించి గరుడ పురాణంలో చెప్పడం జరిగింది. మార్కండేయ చరిత్ర ఏ పురాణంలో ఉంది? మార్కండేయ చరిత్ర బ్రహ్మ పురాణంలో ఉంది. సూర్య గమనానికి అడ్డు తగులుతున్న వింధ్య పర్వతం ఏ ఋషికి తలవంచినది? అగస్త్య మహర్షికి తలవంచింది. దేహమే దేవాలయం అని చెప్పిన ఉపనిషత్తు ఏది? ఛాందోగ్య ఉపనిషత్తు. ఈ ఉపనిషత్తు చెప్పిందన్నమాట. బసవేశ్వరుడు స్థాపించిన మతం ఏది? వీరశైవ మతాన్ని బసవేశ్వరుడు స్థాపించడం జరిగింది. ఆగమాలను మొదటగా చెప్పినది ఎవరు? పరమశివుడు ఆగమాలను మొదటగా చెప్పడం జరిగింది. ఆలయ గోపుర ద్వారాలకు అటు ఇటు ఉండేవారిని ఏమని అంటారు? ద్వారపాలకులు అని అనడం జరుగుతుంది. మన రాష్ట్రంలో ప్రసిద్ధ సూర్య దేవాలయం లేదా సూర్యాలయం ఎక్కడ ఉంది? అరసవెల్లి, శ్రీకాకుళం జిల్లాలోని అరసవెల్లిలో ఉందన్నమాట. అంతర్వేదిలో కొలువైన దేవుడు ఎవరు? అంతర్వేదిలో కొలువైనది శ్రీ లక్ష్మీ నరసింహస్వామి. ఏ ఆలయంలో దేవుణ్ణి పానకాల స్వామి అని పిలుస్తారు? మంగళగిరిలోని లక్ష్మీ నరసింహస్వామిని పానకాల నరసింహస్వామి అని పిలుస్తారు. హంసల దీవిలో కొలువైన దేవుని పేరు ఏమిటి? హంసల దీవిలో కొలువైన దేవుని పేరు వేణుగోపాల స్వామి. సింహాచలంలో జరిగే ప్రసిద్ధ ఉత్సవం ఏది లేదా ఏ పేరుతో పిలుస్తారు? చందనోత్సవం అనే పేరుతో పిలవడం జరుగుతుంది. ఆలయంలో కళ్యాణోత్సవానికి ముందు ఏది జరుగుతుంది? ధ్వజారోహణం. ధ్వజారోహణం జరిగాకే కళ్యాణోత్సవం మొదలవుతుంది. శ్రీరామనవమిని రాష్ట్ర ప్రభుత్వం ఎక్కడ జరుపుతుంది? ఒంటిమిట్టలోని శ్రీ కోదండరామస్వామి ఆలయంలో రాష్ట్ర ప్రభుత్వం శ్రీరామనవమి జరుపుతుంది. పంచమవేదం అని దేనికి పేరు? పంచమవేదం అని మహాభారతానికి పేరు. ప్రపంచంలోనే అతిపెద్ద గ్రంథం కూడా మహాభారతం. మార్కండేయ పురాణం ఆధారంగా రాయబడిన ప్రబంధం ఏది? మనుచరిత్ర అన్నది మార్కండేయ పురాణం ఆధారంగా రాయబడింది. ఆంధ్ర వ్యాస అనే బిరుదు గలవారు ఎవరు? ఏలూరుపాటి అనంతరామయ్య గారిని ఆంధ్ర వ్యాస అని పిలుస్తారు. మానవ సేవే మాధవ సేవ అని చెప్పినది ఎవరు? స్వామి రామానంద తీర్థ చెప్పడం జరిగింది. లింగాయత విధానాన్ని ప్రవేశపెట్టినది ఎవరు? బసవేశ్వరుడు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఫ్రెండ్స్. అండ్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి.